వారి నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆ నాయకుడు ఎంత దుర్మార్గుడైనా ఎంత దొంగైనా పాపం వారికి బాధ కలగడం సహజమైనటువంటి అంశం నేను కాదని అనడం లేదు అయితే దానికి ఇది పద్ధతి కాదు వాయిదా తీర్మానాన్ని ఇస్తామని ప్రకటించారు వాయిదా తీర్మానంలో మనం చాలా కూలంకషంగా చర్చించవచ్చు అయితే ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష అధ్యక్ష మీరు ఇది వినాలా ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మీ మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా వారు కనిపిస్తున్నారు అవాంఛనీయ సంఘటనలను ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే మా పార్టీలో నుంచి వెళ్లి ఆ పార్టీలో చేరారో ఆ సభ్యుడు మీ ముందుకొచ్చి ఆ మానిటర్ ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఆవేశ కావేశాలకు కడవ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నది అవాంఛనీయ సంఘటనలకు వారు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు వీరు సక్రమంగా సభా మర్యాదలు పాటిస్తూ చర్చలోకి వస్తే చర్చ చేయడానికి ప్రజరీ బెంచ్ సిద్ధంగా ఉంది కానీ వారు అక్కడికి వచ్చి మీ మానిటర్ డిస్టర్బ్ చేసి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా వారి జడ్జర్స్ లో కనిపిస్తా ఉన్నది దీని వల్ల అనేకమైన అవాంఛనీయ సంఘటనలు ఈ శాసనసభలో జరగడానికి వారు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారు సక్రమమైన పద్ధతిలో వ్యవహరించకపోతే మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంటే ఆయన బల్లగొడతాడు అక్కడ ఇక్కడ కాదు బల్లగొట్టవలసింది అక్కడ వెళ్లి కొట్టండి న్యాయస్థానాల్లో ఆయన బల్లగొడతా ఉన్నాడు న్యాయస్థానాల్లో వెళ్లి బల్ల కొట్టమనండి వాదించమనండి అక్రమ కేసులు ఎత్తివేయమని ఇక్కడ కాదు అడగవలసింది అక్రమ కేసులు ఎత్తివేయమని మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నటువంటి న్యాయవాదులతో హైకోర్టులోను సుప్రీంకోర్టులోను మెడిసల్ కోర్టులోను ఆర్గ్యూ చేసుకోండి ఇక్కడికి వచ్చి గొడవ చేసే కార్యక్రమాలు చేస్తే అది ఆయన వచ్చి ఆ మానిటర్ లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఓవరాక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు దీని వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు ప్రమాదం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఓవర్ యాక్షన్ మా పార్టీ నుంచి వెళ్లి ఓవర్ యాక్షన్ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మీద కూడా సరైన చర్య తీసుకోకపోతే మా సభ్యులు కూడా కోపాలకు కోపోద్రేక్తాలకు లోనయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాను ఆయన ఏదో బల్ల కొడుతున్నట్టు డోలు కొట్టినట్టుగా అక్కడికి వెళ్ళి కొట్టమనండి ఇక్కడ కాదు కొట్టాల్సింది ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వారు మా సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు దీని వల్ల మా సభ్యులు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది తర్వాత అవాంఛనీయ సంఘటనల బాధ్యత వారే వహించవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నా సినిమా సార్ ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి ఇక్కడ కాదు ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి ఇక్కడ మీసాలు లేదు దాని కూడా నూరా 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 ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం అండ్ మనకొండ ఆయనతో ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతాను ఆయన నా రాష్ట్రంలో అయిపోతుంది ఆయన మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన తప్పకుండా అది ఇది ఏమి లేనప్పుడు తప్పకుండా ఉంది డెఫినెట్గా రావాల్సిందే ఒక విప్లవం రావాలి మన వ్యవస్థల మీద కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏమో ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసి యువకులకి ఒక ఉద్యోగ కల్పన లేదు ఫ్యాక్టరీలు లేవు ఎక్కడ పరిశ్రమ తీసుకోవడం కానీ పారిశ్రామిక వృద్ధి జరగడం కానీ ఎక్కడా జరగలేదు మొన్న ఏదో వైజాగ్లో పెట్టారు ఏదో ఇండస్ట్రియల్ కాంక్లేవ్ అని వాళ్ళు అంటారు కదా అమరావతి మేము జూనియర్ ఆర్టిస్టులు పెట్టి వచ్చామని అడుగుతున్నాం అండి అక్కడ వాళ్ళు నిజమైన రైతులు కాదని మరి అక్కడికి వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరు జూనియర్ ఆర్టిస్టులు కాదా వచ్చింది మొన్న మేము అడిగాం కూడా ఎవరెవరి చేత మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఎంత పెట్టుబడి వచ్చింది ఎంఓయూలన్నీ ముందు పెట్టమని చెప్పాము ఇంతవరకు లేదు పెట్టరు వాళ్ళు ఇష్టం అందరూ కూడా ఎంతోమంది పనిచేస్తున్నారు వాళ్ళకి అనుగుణంగా ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేసి అంతే తప్పితే
వాళ్ళకి మనస్ఫూర్తిగా అత రాజ తత ప్రజలా కాకుండా వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు అనుకున్న దానికి కోరుకునే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయవలసి వస్తుంది. వాళ్ళ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చి భయభ్రాంతులు గురి చేసి చేయించడం దొరుకుతుంది. సో ఇవాళ జరిగిన అసెంబ్లీ మరి మా మేము వెళ్ళాం, మేమన్నీ రిక్వెస్ట్ చేసాం సార్. అంటేనే వాళ్ళు వేసిన కేసుని విత్డ్రా చేసుకోవాలి, అలాగే పేషెంట్గా విత్డ్రా చేసుకుని అలాగే ఆయనకి క్షమాపణలు చెప్పాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇవాళ మన అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. శాసనసభ్యులకి ఒక భద్రత లేదు, బయట ప్రజలకి భద్రత లేదు, ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూడని ఒక వింత పరిస్థితి. ఇవాళ మొత్తం దేశం అంతా గమనిస్తుంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఒక బ్రాండ్ ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతమందికి ఉద్యోగం కల్పించి అలాగే స్కిల్ డెవలప్మెంట్, నేను ఇందుపూర్లో స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టడం జరిగింది. సుమారు 1300 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే మొత్తం రాష్ట్రం అంతా కలిపి ఆర్కెస్ట్రాల కింద 2,13,000 మందికి ట్రైనింగ్, అలాగే 1,22,000 మందికి ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం జరిగింది, ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే అంది కోర్టు కూడా అప్పుడు 2021 December 9 అనుకుంటా కోర్టు కూడా అదే వెళ్ళే ఇది ఇంకో రకంగా మనీ లాండరింగ్ గేమ్ గేమ్ జరగలేదు. ఇందులో ఇది అన్యాయపరంగా జరిగే అన్యాయపరమైన నిధులు కావు. ఇంతమందికి ఉపాధి ఇస్తున్నప్పుడు, ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు దీన్ని అవినీతి ఎలా అంటారు అని ఆ రోజే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని తోడేసి ఏం లేదు, ఒక మాట చెప్తే 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఉన్నారు తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి వాస్తవం లేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. ఎంత గమనిస్తున్నాను మేము కూడా అందరితో పాటు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ రావాలని రాలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం కూడా. ఇక సైజు లాభలేదు, అందరం కలిసికట్టుగా ఇక కేవలం పార్టీ కార్యకర్తలే కాదు జనమంతా కూడా వస్తారు బయటికి తప్పకుండా. అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు రిపీట్, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఇవాళేమో వెచ్చలమెడిగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ, ఈ ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, లిక్కర్ స్కాము, ఈ గంజాయి పండించడంలో మనం 1 దేశంలో. డైవర్ట్ చేస్తారు యువతను కూడా, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భారతీయ భావితరానికి భారతదేశం ఒక మహాశక్తి యువకులు. దేనికైనా వాళ్ళే వెన్నెముక, రైతులు యువకులు అటువంటిది అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి విచ్చలమిడిగా వాళ్ళ రాజ్యం గుర్తొస్తున్నప్పుడు ఏంటంటే ఆ కింగ్ నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడల్ వాళ్ళని వాయిస్తూ కూర్చున్నాడంట. రేపు అదే పరిస్థితి మళ్ళీ ఎట్టుకున్నారంటే మన అదే మనం ఈ రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. వాళ్ళ వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు జరిగిన దాంట్లో కూడా ఆయన చెట్టు ముందుగా అంబటి రాంబాబు గారు, అంబటి రాంబాబును బేలు చూపించి మీసం బేలేశాడు, ఆ తొడగొట్టాడు. అంటే నా వృత్తిని నన్ను అవమానించాడు. నేను దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను, నా వృత్తి అది నాకు తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలి అన్నాడు. నేను మీసం బేలేసినప్పుడు తొడగొట్టాను, రా చూసుకుందాం అన్నాడు, రా చూసుకుందాం అన్నాడు. ఏ ఎవరికి భయపడే వాళ్ళం కాదు, ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు, లేకపోతే మేము ఇది న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఎవరు అలా ధైర్యంగా మాట్లాడలేరండి. ప్రతివాడు వస్తాడు ఏదో వచ్చేసి ఏదైనా నా అభిప్రాయం ఇది. ఒక సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటే నాకు అనవసరం. చెప్పాను కదా ఇప్పుడు సమాధానం చెప్పాను కదా, చిమ్మిడి పిమ్మిడి చేసి ఏంటి
నేను ఎక్స్పెక్ట్ చేయలా, నేను ఇలా ముందుకు వస్తానని. ఏదో చాలా ఇదే మిగతా మీద అందరిలాగే ఏదో హుందాగా ఉంటాను, అక్కడ కూర్చుని ఉంటాను మా నాడు బాబు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒకసారి ఇంత మిత్ర పోయి బతులు పోయి ఏంటో అర్థం వాళ్ళ కళ్ళు చెప్పగలిగారు, ఏం అర్థం కాలే వాళ్ళకి ఏం జరుగుతుంది.